ఎంత గొప్ప స్టార్ ప్లేయర్లైనా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. స్టార్ ప్లేయర్ల వయసు పెరుగుతున్న కొద్దీ రిటైర్మెంట్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఫామ్ గురించి ఎవరూ మాట్లాడరు, రిటైర్మెంట్ ఎప్పుడనే ప్రశ్నలే ఎదురవుతుంటాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి కూడా ఇదే చర్చ జరుగుతోంది. కనీసం ఒక్క ఫార్మాట్కైనా ఇద్దరూ త్వరలోనే వయసు చెప్పే అవకాశం ఉందని మాజీలు అంటున్నారు. ఈ టాపిక్పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ విషయం మీద మాట్లాడొద్దన్నాడు. ఆ నిర్ణయాన్ని కోహ్లీ రోహిత్కే వదిలేయాలన్నాడు. ఇద్దరు సుదీర్ఘంగా టీమిండియాకు సేవలందించారని గుర్తు చేశాడు. అయితే రిటైర్మెంట్పై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నది రోహిత్ కోహ్లీకి తెలుసన్నాడు. ఈ నిర్ణయం తీసుకునే హక్కు స్టార్ ప్లేయర్లకు ఉందన్నాడు. T20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రోహిత్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోందన్నాడు. T20లోకి యువ ప్లేయర్లు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందన్నాడు. పొట్టి ప్రపంచ కప్ తర్వాత టీమిండియాలోకి కొత్త ముఖాలు రావడం ఖాయమన్నాడు. అప్పుడే వన్డేలు, టెస్టుల భారాన్ని సీనియర్లు మోయడానికి వీలవుతుందన్నాడు. ప్రస్తుతానికి కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్పై చర్చ వద్దన్న యువరాజ్ సింగ్ కామెంట్స్ వైరల్గా మారాయి. అభిమానులు కూడా యువీకి మద్దతుగా నిలుస్తున్నారు. రిటైర్మెంట్పై చర్చించి సీనియర్లపై ఒత్తిడి పెంచొద్దంటున్నారు. నిజానికి కోహ్లీ రోహిత్ టీమిండియాకు చాలా కాలంగా అత్యుత్తమంగా సేవలు అందిస్తున్నారు. 3 ఫార్మాట్లలోనూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పొట్టి ఫార్మాట్లోనూ ఇద్దరు కీలక ప్లేయర్లే. అత్యధిక పరుగుల లిస్టులోనూ దూకుడు చూపిస్తున్న వాళ్లే. ప్రస్తుతం ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ దూకుడైన ఆరంభాలను ఇస్తున్నాడు. అయితే గత T20 వరల్డ్ కప్ తర్వాత స్టార్లిద్దరూ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నారు. వన్డేలు, టెస్టుల్లోనే బరిలో దిగారు. దీంతో T20 కెరియర్ ముగిసినట్టే అనే చర్చ జరిగింది. కానీ వన్డే వరల్డ్ కప్లో రోహిత్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సీనియర్ల అవసరం ఉందని సెలెక్టర్లు నమ్మారు. దాదాపు 14 నెలల తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్కు ఎంపిక చేశారు. T20 వరల్డ్ కప్లో భారత జట్టును రోహిత్ శర్మే నడిపించబోతున్నాడు. ఐపీఎల్లో అదరగొడుతున్న విరాట్ కూడా వరల్డ్ కప్లో బరిలో దిగడం ఖాయమే అనే చర్చ జరుగుతోంది. అమెరికా వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న మెగా ఈవెంట్లో స్లో పిచ్లు సవాల్ విసిరే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాంటి పిచ్లపై కోహ్లీ రోహిత్ అనుభవం అక్కరకొస్తుందంటున్నారు.